ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మగాడంటే మగాడిలాగే ఉండాలి. దేనికి లొంగకూడదు. తాగుడికి, సిగరెట్కి, పనికి మాలిన స్నేహాలకి, లేనిపోయిన స్నేహాలకి, వీటికి తలదించేవాడినే మగతనం అనరండి. స్త్రీమూర్తి అంటే స్త్రీమూర్తిలానే ఉండాలి. తల్లికి ప్రతిరూపంలో ఉన్న ఆమె ఏ చెడు కార్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఆమె కాపురం అర్థం చేసుకోలేకపోయింది. ఆమె అక్కడ ఆ సందర్భంలో తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు ఆ సందర్భంలో యువకుడు. ఈరోజు మన యువకులుగా మన జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఏసేపు జీవితంలోనికి దేవుడే అవకాశం ఇచ్చాడు. చూస్తున్నాడు, ఒక్కొక్కటిగా అంచనేస్తున్నాడు, అన్నల పరీక్షించి గుంటలో పడేశాడు. ఆ టైంలో దేవుడిని నిందిస్తాడా అర్థం చేసుకుంటాడా దేవుడు చూశాడు. నిందించలేదండి దేవుడిని. మరలా మరొక పరీక్ష పెట్టాడు. ఒక ఉన్నతమైన కుటుంబంలోనికి జాయిన్ చేశాడు. ఒక స్త్రీని దేవుడే అవకాశం ఇచ్చి తన జీవితంలోకి పంపించాడు. అయినా ఆ పరీక్షలో నిలబడ్డాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించి 13 సంవత్సరాలు శరశాలలో ఉన్నాడు. అయినా కానీ ఎప్పుడు దేవుణ్ణి పల్లెత్తు మాట కూడా 13 సంవత్సరాలండి. చేసిన తప్పుకే మాట అంటే ఒప్పుకోం మనం, అవునా కదా? తప్పులు చేసి వచ్చి రే అలా చేయకూడదురా, ఈ కుటుంబానికి మంచి పేరుందరని తల్లిదండ్రులు అంటే నీకేం తెలియదు నోర్మి అంటాం. అలాంటి కార్యాలకి, కామవికారమైన కార్యాలకి పారిపోనాయన రనింగ్ అని చెప్తే దేవుడు, మనమేమంటాం? హృదయం అక్కడే తిరుగుతుందంట, ఆ చుట్టే తిరుగుతుందంట. తిరుగుద్ది, ఎక్కడ లేదు, ఎక్కడే తిరుగుతుంది. తిరగకూడదురా పరిగెట్టరంటే నాకు ఎక్కడే తిరుగుద్ది అంటాడు. చూసారు, పోయే కాలం అన్ని ఇలాంటి భవిష్యత్తులో చెప్పుకుంటామండి. దేవుడు చూస్తున్న ప్రతి దాన్ని మనం గమనించగలిగితే జీవితంలో ఏవో పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు, ఏవో మంచి మంచి పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు సేవకులైన యువకులు కూడా పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మ నడిపింపు లేకపోవడం అండి. వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో తీసుకుంటే నిర్ణయాలు దేవుడికి నచ్చేస్తాయలే అనుకుంటారండి. ఏమి నచ్చేస్తాయి? యేసుకు తెలియదా నచ్చేస్తాయని? ఒంటరి జీవితంలో నాకు దేవుడు ఒక ఓదార్పిచ్చాడని అనుకున్నాడా? నువ్వు నేనైతే అలాంటి వ్యాఖ్యానం చేస్తాం అక్కడ. ఒంటరి జీవితంలో మగ్గిపోతున్న నాకు ఈ స్త్రీమూర్తి ధర ఒక ఓదార్పిచ్చాడని అనుకున్నాడు? లేదండి, అనుకోలేదు. మనమైతే అలాంటి తప్పటడుగులు వేస్తాం. కానీ యేసుకు ఎప్పుడు దేవునికి తల దించుతూనే ఉన్నాడు. ధర్మశాస్త్రం అనేది లేనప్పుడే ధర్మానికి డెఫినేషన్గా కనబడుతున్నాడు. ఏంటంటే భక్తులు బ్రతికిన విధానం క్రీస్తు పూర్వం అండి, క్రీస్తు పూర్వం. తల్లి నేను నీతో తప్పు చేస్తే నేను దేవునికి విరోధంగా పాపం చేసినట్టు, దేవునికి విరోధంగా పాపం చేసినట్టు అన్నాడు. అంటే ఈ సంబంధం కన్నా యేసుకి ఏ సంబంధం ఎక్కువ ఉంది చెప్పండి? దేవునితో సంబంధం ఎక్కువ ఉందన్నమాట. నీతో పెట్టుకునే సంబంధాల కన్నా నాకు దేవుని సంబంధం ఎక్కువ. నేను ఎలాంటి తప్పు చేయలేనమ్మా, నేను దేవుడికి విరోధమైన పాపం చేశాను. క్రీస్తు పూర్వం అన్నాడండి. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవ యువతి మాట అనగలుగుతుంది చెప్పండి? గుండెల మీద రాసుకోవాలండి ఇలాంటి మాటలు, గుండెల మీద రాసుకోవాలి. దేవుని కొరకు నేను ఈ పని చేయలేను, దేవుని కొరకు అనాలి. ఏదైనా అవకాశాలు వస్తే నేను తల దించలేను అనాలి. నువ్వు ఎందుకు రావంటే నేను రాలేనండి. ఎందుకు? ఐఎమ్ క్రిస్టియన్, నేను రాలేనని చెప్పాలి. నీ కొరకు నిలబడుతున్నప్పుడు తండ్రి నీకు నచ్చిన పని నేను ఏదో చేయలేను అనాలండి. దేవునికి భరోసా కొండంత ఆశ భూమి మీద కదులుతున్నట్టు మనం కనబడాలి. ఎక్కడ కనబడుతున్నామండి? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవునికి ఎన్ని కన్నీళ్ళు తెప్పించాలో అన్ని కన్నీళ్ళు తెప్పిస్తాం. అది సరిపోయింది చాలదు అన్నట్టు మరలా పడకెక్కిన తర్వాత పాడు ఆలోచనలతో పడుకుంటాం. ఎన్నండి ఈ మధ్యకాలం ఇది వచ్చిన తర్వాత మరీ చెడిపోయారండి, మరీ చెడిపోయారు. ఏసేపుకి అవకాశాలు ఉన్నా చెడిపోడు, చెడు తన చుట్టూ అవకాశాలు ఇస్తున్నా చెడిపోడు. 13 సంవత్సరాలు మగ్గిపోతున్నాడు, చేయని తప్పును అనుభవిస్తున్నాడు. చేయని తప్పునికి, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ దేవుడిని ప్రార్థనతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బాహ్యంగా ఉన్న తండ్రికి 13 సంవత్సరాల దూరమైన పరమ తండ్రికి ఒక్క నిమిషం కూడా దూరం కాలేదు. అది భక్తి. బైబిల్ అంచనాయుడు చాలా కష్టపడి బైబిల్ అందరూ చెప్తారు అని అందరికి అర్థం కాలేదు. దేవుడే పంపిస్తున్నాడు యోసేపుని. అండల మీద పగ పుడుతూ అండల ముందే పడని వ్యక్తిగా తయారు చేసింది దేవుడే. దేవుడే దేవుడే పంపించాడు. దేవుడే ఆ గుంటలో పడడానికి అవకాశం ఇచ్చాడు. అన్ని అవకాశాలు తన జీవితంలోకి ఇస్తున్నది దేవుడే. దేవుని కుమారుల జీవితంలోనికి ఇంచు కూడా రావాలంటే దేవుని సంకల్పం లేనిదే ఏది రాదండి. అది ఖచ్చితం. అది నీ కాలికి రాయి తగలాలన్న దేవుని సెలవు లేనిదే తగలదు. అది
అయినా ఈయన జీవితంలోకి ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయంటే ఏదో యేసేపు వెనక దేవుని అదృశ్య సంకల్పం జరుగుతుంది జరుగుతుంది. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకున్న ఒకే ఒక టోకెన్ టికెట్, ఆయన జీవితంలో గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం కళలు అర్థాలు చెప్పడం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చిందర వందర జీవితంలో ఉరుకులు పరుగులు మధ్య దేవుడు మనకు కూడా ఏదో టాలెంట్ ఇస్తాడండి. అది నువ్వు పట్టుకోగలిగితే నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. నువ్వు అది గుర్తించగలిగితే దేవుడు నిన్ను దాని ద్వారా నిలబెట్టుకోవడానికి పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడని అంచనా నువ్వు వేయగలిగితే నీ జీవితం అనేక మందికి కనువింపుగా ఉంటుంది. ఏసేపుకి అది తెలియట్లేదు, కళలు జరుగుతున్నాయి, అందరికీ భావాలు చెబుతున్నాడు. శరసాలకు వెళ్ళిపోయారు ఇద్దరు అధికారులు. ఆ శరసాలకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ సందర్భం అంతా చదువుతున్నప్పుడు ఇద్దరికి డిఫరెంట్ కళలు వస్తాయి. ఆ కళల భావం ఖచ్చితంగా ఎవరిస్తావు. నువ్వు పోతావు, నువ్వు ఉద్యోగానికి ఎక్కుతావు, రాజు నీ తల నరికేస్తాడు, నువ్వు సెలెక్ట్ అవుతావు. ఇద్దరికి కళ చెప్పాడు, ఇద్దరికి ఖచ్చితంగా జరిగింది. కళ మర్చిపోయారు, 2 సంవత్సరాలు అయిపోయింది, అయినా దేవుడు నిందించలేదు. కళలు వస్తున్నాయి. కానీ ఈ సందర్భం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరు భవిష్యత్తు చెబుతున్నాడు, తన భవిష్యత్తును గుర్చిన కళ మాత్రం రావట్లేదు. ఎందుకు? దేవుడు ఏదో జరిగిస్తున్నాడు. అందరు కళలు గుర్చి వస్తున్నాయి. కానీ తన భవిష్యత్తు ఏం జరగబోతుందో తనకే తెలియట్లేదు. ఎందుకు శరసాలకు వచ్చాడు, ఎందుకు ఎలా ఉంటున్నాడు తెలియట్లేదు. ఎందుకు తెలుసా? తెలిసే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చేంత వరకు మనకు కొన్ని విషయాలు అర్థం కావండి. మన జీవితంలో కొన్ని రావాలి. అవి వచ్చేంత వరకు మనకు అర్థం కావు. ఇవి ఎందుకు వచ్చినా నా జీవితంలోకి నేను ఎంత భక్తిగా ఉన్నా అనుకుంటాం మనం. అవి దేవుడే అనుమతిస్తాడు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడేనండి లోతైన దేవుని మనసు మనకు అర్థమవుతుంది. అవి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయనకు మరలా అవకాశం లేదు. శరసాలలో మగ్గిపోతున్నట్టు ఒకరోజు రాజుకు కూడా కళ వచ్చింది. ఇదిగో బలిసిన 7 ఆవులు నాకు కనిపించాయి, బక్కచిక్కిన 7 ఆవులు నాకు కనిపించాయి, బలిసిన 8 ఎన్నులు కనిపించాయి, పీల 8 ఎన్నులు కనిపించాయి. ఈ పీల 8 ఎన్నులు బలిసిన 8 ఎన్నులు తినేసే, బలిసిన 8 ఆవులను బక్కచిక్కిన 8 ఆవులు తినేసాయి. ఈ కలభావం ఏంటో నాకు తెలియట్లేదు అన్నాడు. చెప్పాడు, ప్రపంచంలో అప్పటికి నవనాగరికతకు పెట్టింది పేరన్న ఐగుప్తిలో ఏ పురావస్తు శాస్త్రవేత్త దాని మీద వ్యాఖ్యానం చేయలేకపోయాడు. అప్పటికి కథల మీద మమకారం పెరిగిన అనేక మంత్రజ్ఞులు అక్కడ ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అయినా చెప్పలేకపోయారు. ఎవడ వలన కాకపోయేసరికి ఈ బాలుడు తెర మీదకి వచ్చాడు. 2 ఏళ్ల క్రితం ఒకడు మా కథ చెప్పాడు, కళ భావం చెప్పాడు, ప్రభువా వీలైతే వాడిని రప్పిస్తా అన్నాడు. రప్పించాడు. వచ్చిన తర్వాత వెంటనే చెప్పాడు, రాజా మీకు వచ్చిన కళ, 7 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని కరువు కబలించబోతుంది అని. హోటల్ కట్టించండి, స్టోరేజ్లు పెట్టండి, గుడాంస్ సిద్ధం చేయండి చెప్పాడు. వెంటనే ఐగుప్తి నిర్ణయాలు తీసుకుంది. ఏం చేయాలి దీని పరిష్కారం అంటే ఆహార ధాన్యాలను నిలవ చేయాలి. నన్ను అడిగితే ప్రపంచంలో అప్పటికి ఎవరికీ థాట్ లేదండి. అసలు భవిష్యత్తులో జరగబోయే దానికి ముందే సిద్ధం చేసుకుంటాడు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఆ సామెతల గ్రంథంలో సీమల గురించి చెప్పిన ఎగ్జాంపుల్కి సరిగ్గా సరిపోతాడండి. యోసేపు సీమలట భవిష్యత్తు నెరిగి ముందే ఆహారం దాచుకుంటాయంట, దానికి ఉన్న జ్ఞానం మనకు లేదంటాడు. మరి యోసేపు ఆ కొలమానంలో సెట్ అవ్వడు, ఆయన ప్రత్యేకింపబడినవాడు. సీమల కన్నా గొప్పవాడు పరమ తండ్రిని నమ్ముకున్న దేవుని కుమారుడు. నమ్ముకున్నాడు ఆయన ఐగుప్తినే కాదు, ప్రపంచాన్ని కాపాడడానికి ఆహార ధాన్యాలు దాస్తున్నాడు. ఐగుప్తినే కాదు, ప్రపంచాన్ని కాపాడడానికి ఆ నోట ఈ నోట ఆహార ధాన్యాలు ఎక్కడున్నాయి అందరికీ వార్త వెళ్ళిపోయింది. ఐగుప్తి ఎంత ఆహారంతో నిండిపోయింది, మిగిలిన ప్రాంతాలన్నీ కరువుతో విలవిలలాడిపోతున్నాయి. కరువు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు తన తండ్రి కుటుంబం కూడా పెరుగుతుంది. ఆ పాలస్తీన ప్రాంతంలో పెరుగుతున్నప్పుడు వృద్ధుడైన యాకోబు మిగిలిన అన్నలందరూ కరువు చేత అలమటిస్తున్నప్పుడు ఒక మంచి వార్త వినబడింది. ఎక్కడ ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయనగానే ఈజిప్ట్లో దొరుకుతున్నాయన్నారు. ఓకే, వస్తు మార్పిడి విధానం ఉంది కదా, మన వస్తువులు పట్టుకెళ్ళి వారికి ఇవ్వండి, అక్కడ నుండి ఆహార ధాన్యాలు తీసుకురండి. వస్తువులు తీసుకెళ్ళారు, పట్టుకెళ్ళిన తర్వాత ఆహార ధాన్యాలు పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్ళిన తర్వాత
అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే 40 సంవత్సరాల సీనియారిటీ వచ్చేసింది యూసెఫ్కి. ఎప్పుడో 17 సంవత్సరాల వయసు ఐగుప్తికి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు తన వయసు కరువు వచ్చే సమయానికి 40 సంవత్సరాలు, అక్షరాల 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇప్పుడు ఐగుప్తులో ఎలా ఉన్నాడంటే దాసుడుగా లేడు. ఫరో పక్కన ప్రధానమంత్రి, పిఎం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు నన్ను అడిగితే. అలాంటి నాలెడ్జ్ కలిగి సింహాసనం మీద కూర్చున్నాడు ఒక దేవుని కుమారుడు. అంచెలంచెలుగా ఏదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడో కూర్చోబెడతాడు. నువ్వు ఎక్కడెక్కడే దొంగేసాలు చేస్తే అక్కడ తీసుకెళ్ళడు. చిన్న చిన్న విషయాలు. స్త్రీ విషయం చాలా నమ్మకంగా ఉన్నాడు, గుంటలో చాలా ఓర్పుగా ఉన్నాడు, శరసాలలో 13 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. జరిగిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్న, కనీసం పల్లెత్తి మాట శిక్ష విధించిన వారిని అనలేదు, పైన చూస్తున్న దేవుడిని అనలేదు. తన నమ్మకాన్ని కొనసాగిస్తున్నాడు. బాల్యం నుండి దేవుడి మీద ఆధారపడిన వాడికి అన్యాయం జరగదండి. ఈ ప్రపంచంలో మనల్ని నమ్మిన వారిని అన్యాయం చేస్తారేమో, కానీ దేవుడిని నమ్మిన వాడు అన్యాయమయ్యాడని చరిత్రలో మీకు కనబడదు. చరిత్రలో దేవుడు నమ్మినవాడు ఆకలి దప్పులతో చనిపోడని మీరు చదవండి. ఎక్కడైనా కనిపించింది ఎప్పుడు న్యూస్? అది కనిపించదండి. బైబిల్ చరిత్రలో మీరు చదవండి, భౌగోళిక చరిత్రలో చదవండి, దేవుని కొరకు నమ్ముకుని ఆకలి దప్పులతో చచ్చిపోయాడని ఎక్కడ కనిపించదండి. దేవుడిని నమ్ముకున్నవాడు ఎలాంటి టైములన్నా డోకా లేకుండా బ్రతుకుతాడు. ఆకలి వేసిందనగా 400,000 మందికి ఆహారం ఆకాశం నుండి రావాల్సిందంటే తయారు అనేవాడు. ఆకలేసిందంటే రావాల్సిందే, నీళ్ళంటే బండల నుండి రావాల్సిందే. ఏలియాకి ఆహారం అనగానే ఎక్కడి నుండి వస్తాయి? నీకు ఆకాశం నుండి వస్తుంది. ఏం తెస్తే ఎవరు తెచ్చేది? సర్వర్లు ఎవరు? కాకులు చూడు అని చెప్పేవాడు. దేవుడు నమ్ముకున్నవాడికి అస్సలు డోకా ఉండదండి. యేసుపు కూడా దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకునే రకం కాదు. నమ్ముకునే నమ్మకం ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్లి ఐగుప్తి సింహాసనం పక్కన మరో సింహాసనం వేసి ప్రధానమంత్రి హోదాలో కూర్చోబెట్టాడు. అప్పుడే వస్తున్నారండి అన్నలు, జాగ్రత్తగా వినండి. 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అంతా ఇప్పుడు కళ్ళ ముందుకు వస్తుంది యేసుకి. ఎన్నో ప్రశ్నలు తన హృదయంలో, ఎన్నో ప్రశ్నలు. ఎందుకు అన్నలు నా మీద పగబట్టారు? ఎందుకు నన్ను గుంటలోకి దూసేశారు? దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడు? ఎన్నో ప్రశ్నలండి. ఈ ప్రశ్నలన్నీ చూస్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నల మధ్య ఆందోళన, ఆందోళన మధ్య దేవుని పట్ల నమ్మకం. ఎదిగాడు 40 సంవత్సరాలు అయింది. ఆ 40 సంవత్సరాలలో ఎవరైతే ఈ స్థితికి రావడానికి కారకులయ్యారో వారే ఈరోజు సింహాసనం మీద నిలబడ్డారు. వచ్చి వారే తన అన్నలు. చూశాడు, వెంటనే గుర్తుపట్టాడండి. మాసిన గడ్డాలు, చిరిగిన వస్త్రాలు, ఎండగా వాడిపోయిన ముఖాలు, గొర్రెలు వెనక తిరిగే స్వభావం, వీరెవరు? నా అన్నలు. కానీ వారు తమ్ముడన్న సంగతి వారు మాత్రం గుర్తుపెట్టలేకపోయారు. చూశాడు వచ్చిన వెంటనే, ఎవరు మీరు? ప్రభువా, తలలు కూడా కిందకు దించారండి. ఇప్పుడు కళ నెరవేరుతుంది. ఒకప్పుడు అదే కళను బట్టి ఎటకారించారు, అదే కళను బట్టి దూషించారు, అదే కళను బట్టి నువ్వెవడరా బాలుడివి, మమ్మల్ని నీ ముందు సాష్టాంగం చేయడం అన్నారు. ఇప్పుడు అదే కళ నెరవేరుతుంది. 12 నక్షత్రాలు ఒక నక్షత్రానికి సాష్టాంగం పడుతున్నాయి. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, తల దించి అడుగుతున్నారు, ప్రభువా మాకు ఆహార ధాన్యాన్ని ఇవ్వని. తన తండ్రి తరపున వచ్చిన అన్నను చూసిన వెంటనే, నేనే మీ తమ్ముడినని చెప్పుకోవాలన్న ఆశ వచ్చింది అని చెప్పట్లేదు. తన మనసులో ఎన్నో ప్రశ్నలు, 20 సంవత్సరాల క్రితం జరిగిన కళ గుర్తొచ్చింది. ఈ కళను బట్టే కదా నా అన్నలు నన్ను గెంటేశారు. ఇది జరుగుతుంది, నా అన్నలు నన్ను గ్రహించలేకపోతుంది. అవి జరుగుతున్నప్పుడు తనకు అర్థమవుతుందండి మెల్లమెల్లగా. అంటే నాకు అర్థమైంది, భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని కాపాడడానికి, నా కుటుంబాన్ని రక్షించడానికి, ఈ కరువు రాబోతున్న పరిస్థితికి నా కుటుంబాన్ని రక్షించి దేవుడు కోరుకున్న జాస్తాంగ జనాంగానికి నేనే ఒక దిక్చూసి కావడానికి ఆ రోజు అన్ని కష్టాలు దేవుడు నా జీవితంలోకి అనుమతిచ్చాడని అంచనా వేసుకున్నాడు. అన్ని కళలు అన్నీ చూస్తున్నప్పుడు అన్నీ అర్థమైపోయింది. నా అన్నలు నన్ను దేశించలేదు, ఇది దేవుని సంకల్పం అని అర్థమైంది. నా అన్నలు కోపపడితే నేను ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితుల మధ్య ఇరుక్కుపోలేదు, ఇది దేవుని సంకల్పం. ఎందుకో తెలుసా? ఈ వాగ్దానానికి అర్హుడైన అబ్రహాముకి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? ఇదిగో నీ కుమారులు నీకు వాగ్దానం చేసిన సంతానం పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని.
400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ఎప్పుడో పితరుడైన అబ్రహాముకి వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, వాగ్దాన నెరవేర్పుకు మూల కారకుడిగా ఇప్పుడు కలనకంటున్న ఈ వ్యక్తే ఐగుప్తి నడిపించడానికి ఒక మార్గం అయిపోయాడండి. చూసారా, ఇది మీకు అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మీ అమాయకత్వం. దేవుడిని అర్థం చేసుకోగలిగితే ఎన్నో విషయాలు మనకి మనసును పలకరిస్తున్నప్పుడు మన జీవితం కూడా ఇలానే జరుగుతుందేమో అనిపిస్తుంది. మనకి ఇష్టం లేనివన్నీ జరుగుతున్నాయంటే మన జీవితంలో దేవుడు ఏదో ఇష్టపడుతున్నాడన్నమాట. మనం అనుకున్నది జరగట్లేదంటే దేవుడు అనుకుంటున్నది ఏదో జరుగుతుంది. ఏసేపు మనలా దేవుడిని నిందించలేదండి, ఓర్పుగా ఉన్నాడు, తన క్రియను కొనసాగిస్తున్నాడు. ఓర్పుగా ఉన్నప్పుడు, క్రియను కొనసాగిస్తున్నప్పుడు తన అన్నలు ముందుకొచ్చారు. అర్థమైపోయింది, దేవుడు ఇంతకే నన్ను ఐగుప్తికి తీసుకొచ్చాడండి. ఇంతకైనా ఐగుప్తికి దేవుడు తీసుకొచ్చాడు. ఐగుప్తికి వచ్చింది ఎందుకు అర్థం చేసుకున్నాడు. ఇది దేవుని సంకల్పమే కానీ మీ పొరపాటు ఏమీ కాదన్నాడండి. ఎంత గొప్ప మనసు అంటే ఏసేపుది, ముగించుకుందాం. ఎంత గొప్ప మనసు అంటే క్షమించమని అడగనే వారు కళ్ళ ముందున్న క్షమించి వదిలేస్తున్నాడండి. దానికి ఘట్స్ ఉండాలి, హృదయంలో ధైర్యం ఉండాలి. మన ముందు తప్పు చేసి, మనకి కీడు చేసి, మన ముందుకొచ్చి నిలబడి కనీసం మనల్ని క్షమించమని అడగలేనుడు మన ముందే తిరుగుతున్నప్పుడు వాడిని క్షమించడం అనేది ఎంత విరోచితమైన పోరాటమో తెలుసుది, ఎంత ధైర్యం ఉండాలో తెలుసుది. అది ఏసేపుకు ఉందండి, అది యేసుక్రీస్తు యొక్క సుగుణం. ఒకడు పొడుస్తున్నప్పుడు, ఒక ఉమ్ము వేస్తున్నప్పుడు, ఒకడు గుద్దుతున్నప్పుడు వాడిని చూసి ఏమన్నాడో తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఇరుగుడు అన్నాడు. ఏసేపు కూడా అలానే అంటున్నాడండి, తండ్రి నా అన్నలకి ఏమీ తెలియదు, వారు తెలియక చేశారు ఈ తప్పులన్నీ, ఇది నీ సంకల్పం అన్నట్టు. కరెక్ట్గా యేసుక్రీస్తుకి శిష్యుడు ఎవరైనా ఉన్నాడంటే పాత నిబంధనలో మొట్టమొదటి బెంచ్ మార్కులో మనకు కనబడేది జోసఫే కనబడు. సరైన శిష్యుడండి. ఎవనొస్తాడంటే ఎలా ఉండాలంటే ఆయనలో ఉండాలండి అనిపిస్తుంది. నడి వయసుకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలండి, కష్టాలు పడుతున్నప్పుడు ఆ జోసఫ్లా ఉండాలండి. 40 ఏళ్ళ వయసు అప్పుడు ఎలా ఉండాలండి, అధికారంలో ఉన్నప్పుడు కనీసం మనం తప్పు చేసినప్పుడు మనం ముందుకొచ్చిన శిక్షించిన స్వభావం కలిగి ఎలా బ్రతకాలంటే అలా ఉండాలండి. ఈది నెంబర్లు అయితేనే మనం మీద ఎంతమంది పగబెట్టరు, అందరి సంగతి చూస్తామండి. మనం ప్రెసిడెంట్ అయ్యామంటేనే పంచాయతీలు ఉన్న ఒక్కొక్కడు మనకు వ్యతిరేకంగా ఎలా ఉన్నాడో చూస్తాం. ఎమ్మెల్యే అయితే ఇక మందే రాజ్యం. కానీ ఏసేపు ప్రధాన అయిపోయాడండి. తన మీద పగబెట్టిన సహోదరుల కళ్ళ ముందున్న దేవుడిని అర్థం చేసుకున్నాడు, ఇవన్నీ ఎందుకు జరిగాయో. అదండి బ్రతుకులంటే, అవండి దేవుని కొరకు బ్రతకడం అంటే అదండి. యవనస్తుల జీవితాలు అంటే అలా ఉండాలి. చూశాడు చూశాడు, ఒకరోజు ఓపెన్ అయిపోయాడు. నేను ఎవరో తెలుసా మీకు, ఎవరు ప్రభు, 20 సంవత్సరాల క్రితం అన్యాయంగా ఒకరిని బాధకు గురి చేశారే, నా ఎవరు ప్రభు, వాడేనయ్యా నేను, గల్లు నేర్చేశారండి అన్నలందరూ. ఏం చెప్పాలో అర్థం కాదు, ఆ ముఖం తమ్ముడికి జీవించలేకపోతున్నారు. ఏమనాలి, ఒకరోజు ఏదైతే నిందించామో అదే స్థానంలో నిలబడే మహా అధికారిగా ఉన్నాడు. తప్పు చేసాం అనుకున్నాడండి, ఇప్పుడు ఒకడు మనసు ఎలా గెలవాలో తెలుసా, ప్రేమతోనే గెలవాలి. అధికారం ఉంది కదండి, వాడిని బానిస చేసుకుని గెలవలేమంటే. ప్రేమ లేకుండా ఏసేపు ఏం చేసినా వారు శత్రువులుగా మిగిలిపోతారే తప్ప, దాసులు అవుతారే తప్ప, తన మనసు గెలుచుకోగలడా చెప్పండి, గెలుచుకోలేడు. ఒకని మనసు జయించాలి అంటే నీలో చాలా ప్రేమ ఉండాలయ్యా, చాలా ప్రేమ ఉండాలి, చాలా గొప్ప మనసు ఉండాలి. మనకు నచ్చిన వాడిని కూడా మన కొరకు గెలిపించుకోవాలంటే నీకు చాలా మనసు ఉండాలి, అది దేవునితో సంబంధం ఉండాలి. ఏసేపు చేస్తున్నాడు, చెప్పేశాడు, ఓపెన్ అయిపోయాడు, నేనే మీ తమ్ముడిని అని. వెంటనే అడలిపోయారండి, అడుగులు వెనక్కేశారు. మీరు భయపడకండి, ఇదంతా దేవుని సంకల్పం, దేవుని సంకల్పాన్ని బట్టే జరిగింది, ఇందులో మీ తప్పేమీ లేదన్నాడు. దేవుని కొరకు ఒక్కసారి నిన్ను నువ్వు అర్పించుకోగలిగితే, అప్పగించుకోగలిగితే నీ లైఫ్ స్టైల్ ఆయనే డిజైన్ చేస్తాడు. ఏ టైంకి ఏం కావాలో ఆయనకే తెలుసు, పుట్టించిన వాడికి తెలుసండి ఏ సమయానికి ఏం పంపించాలో, ఏసేపు ఏ సమయానికి ఎక్కడుండాలో, సెరసాల్లో ఉండాలో, రాజగృహాల్లో తిరగాలో, అన్నీ దేవుడు సెట్ చేసి పంపించాడు. చక్కగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఒకరోజు అనేక మందిని రక్షించడానికి ఆయనే ఆధారణ. నీ ప్రాంతంలో, నా ప్రాంతంలో మనం యువకులుగా పుట్టామంటే జ్ఞాపకం చేసుకో, ఈ ప్రాంతాలు రక్షించడానికే మనం ఈ ప్రాంతాల్లో పుట్టాం. ఊరకే పుట్టమండి ఎవరు,
ఈ అనేక మందిని రక్షించడానికి నువ్వే పెనుమార్పు తీసుకొచ్చే వ్యక్తివి. నీ యువతగా నీ యవన దశను దేవునికి అప్పగించగలిగితే నీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నిన్ను పలకరిస్తుంటాడు. ఒకసారి అనుభవించు చూడు, ఒక అనుభవం చెప్పనా? నువ్వేవైతే ఎక్కువగా నువ్వు ఉదయం లేచిన వెంటనే సాయంత్రం వరకు దేనితో అయితే గడుపుతున్నావో ఆ గడుపుతున్న సమయాన్ని ఆలోచనలన్నీ ఒక 10 రోజులు 10 రోజులు దూరం చేసి చూడు. దేవుడు నీ జీవితంలో కనబడకపోతే ఆ 10 రోజుల తర్వాత వచ్చిందని అడుగు. నీ కాళ్ళు పట్టుకుని నీకు సేవ చేస్తున్నాను, నీ కాళ్ళు పట్టుకుని సేవ చేస్తాను. నువ్వు ఉదయం లేచిన వెంటనే 10 రోజులు బైబిల్ చదివి అలవాటు చేసుకో. నీ జీవితంలో 10 రోజుల తర్వాత మార్పు రాకపోతే నీ ఎడమ చెప్పు తీసి నన్ను కొట్టు చూడు. జీవితాలు అంటే అలా ఉంటాయండి. దేవుడికి దగ్గర జరుగుతూ కొలిది దేవుడు మనకు కనబడుతుంటాడండి. నీ వెనక నేనున్నాను రా అని, నేనున్నాను రా అని. నువ్వు దేనికి బానిసగొంటున్నావు? మొబైల్ ఫోనా? పక్కపడి ఏవో యువతకు సంబంధించిన ఆలోచన దూరం జరిపే. కుటుంబ సంబంధమైన ఆలోచనలు ఏమున్నాయో కొంతసేపు పక్కన పెట్టు. దేవునికి దగ్గర జరగడం నేర్చుకో. దేవుడు నిన్ను పలకరించకపోతే అడుగుచ్చి ఏసేపు అలాగే అప్పగించేసాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు. దేవుని కొరకు బలంగా నిలబడుతాడు. జీవితంలో పెను మార్పులు తీసుకొస్తాయండి జీవితాలు దేవునికి అప్పగిస్తాయి.